హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరితో ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రోగ్రామ్ ఆఫీసర్ అనమాట మీకు సిఎస్సి ఐటీ రిలేటెడ్ సంబంధించినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ బీటెక్ క్వాలిఫికేషన్ కానీ ఉండాలి ఆ తర్వాత అకౌంట్స్ ఆఫీసర్ అనమాట ఒక పోస్ట్ అనేది ఉంది బీకామ్ సంబంధించినటువంటి రిలేటెడ్ డిగ్రీ అనేది ఉండాలి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు పోస్టులు అనేవి ఉన్నాయి మీరు ట్వెల్వ్ ప్లస్ డేటా ఎంట్రీకి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి స్కిల్ అనేది ఉండాలి ఆ తర్వాత అటెండర్ అనమాట మీరు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలి ఆ తర్వాత వచ్చేసిన మనకి దీనికి సంబంధించి ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఉండాలన్నమాట మీకు ఆ తర్వాత ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మినిమం మీకు ట్వంటీ వన్ ఇయర్స్ అనేది ఉండాలి అండ్ ఆ తర్వాత మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది నింపి మీరు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది ఎక్కడికి చెప్తాను చూడండి అండ్ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఆఫీస్కి మీరు పోస్ట్లో ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది వాళ్ళు ఇంటర్వ్యూకి వెలుస్తారు అండ్ ఆ తర్వాత కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు దాని ద్వారా మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ట్వంటీ నైన్ జీరో నైన్కి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది పదిహేను రోజుల లోపు మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎప్పటి నుంచి అంటే ఫోర్టీన్త్ లోపు ఈ మంత్ ఫోర్టీన్త్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీకు హైదరాబాద్లో పోస్టింగ్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ విజిట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి సో ఇదండి మనకి తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధికి సంబంధించినటువంటి జాబ్ వివరాలు ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట మీకు ఎప్పుడు కూడా తీశారు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయన్నమాట అంటే మీరు ఏదైనా మంచి జాబ్ కొట్టేంత వరకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టేంత వరకు కూడా ఈ జాబ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు ఓకేనా నైన్ ఫైవ్ జాబ్ ఎటువంటి పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు మీకు ఈజీగానే మీరు వర్క్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇదండి మనకి తెలంగాణ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి